ఊరంతా కలకలాడుతుంది. ఈ గుడిసి తప్ప ఏదో బతుకు. ఏదో కొంపలు ఏడుపుంటే గాని ఈ కొంపలు నవ్వుంటుందో. నాలుగు రాళ్ళు సంపాదించచ్చుగా అలసచ్చిన పదిలాగా మంచరికి అడ్డం పడకపోతే సిగ్గులేని బతుకు. సెయ్యుడు లే, తాగుడు తిరుగుడు తొంగుడు. ఇంట్లో పొయ్యి వండుకోవాలంటే వల్ల కొట్ల శవం వండుకోవాలి. సావు మీద బతికే కొంపిది చిచి రోధ తినే కూడు కూడా శవాలు కొంపే. తిరగండి పోరం పోకుల్లాగా నాశనం అయిపోతారు. వద్దురా నా అబ్బా అంటే చేసి చచ్చాడు పదేళ్ళకి పెళ్లి. మోసు తీరాక ఎక్కడ చచ్చాడో తెలీదు. చచ్చినోడు దిక్కు దివాడు లేకుండా చేశాడు. ఇద్దరు పిల్లల్ని కని ఎదను పారేసిపోయాడు. ఆడికే ఏదో ఊళ్ళోయాడు. అమ్మ తిట్లు పడలేక పారిపోయాడు. ఎందుకు ముసలోడు కదా పరిగెత్తలేడు. వంటలు మన ఎంట ఆడుతు పదరా పాడుతు పదరా. పండెను మన పంట పండెను మన పంట. హరిశ్చంద్రవంశంలో పుట్టిన మా ఏరబాబు యువరాజా ఊరికి గంజా. నాకు కోడి కూర కావాలి తాత. నాకు కోడి కాలు. ఏటే దాన్ని తేడతావు మన వంశానికి యువరాణిది. చెప్పు తల్లి నీకేటి కావాలి నాకు చెప్పు. లంగా కుదరదు. పట్టు లంగా జాకెట్ కొంటాను పర్లేదా? సరుకులు పట్ట చాలు. గ్యాస్ పోయి కొనేద్దాం. ఓ సెవెన్ రాని. అదే తక్కువ. ఏం తోడు బంగ్లాకి? బంగ్లా వేసేద్దాం. బంగ్లా అంత సొమ్ముకి మొత్తం ఊరంతా సావాలి. దురాస్ మేమలా మా రాజ్యంలోకి వెళ్ళి వస్తాం. అంతఃపురం జాగ్రత్త. పుణ్యాత్మురాలు రోజు నదిలో స్నానం చేసి గుడి చుట్టూ ప్రదక్షిణ చేసేది పాపం. పాపం మెదడువే అభివాది ఉండేదట. ఏంటి సచ్చింది పంది? ఈ పాటి సంబడానికి నన్ను లేపింది యోగ నిద్దరలోంచి. నిన్ను లేపాలంటే ఎవడై ఉండాలరా? కనీసం నీ అంత తోడయ్యుండ. లేకపోతే మనకు గిట్టుబాటు అవ్వదు. ఏంట్రా ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు? ఎక్కువ తక్కువలు మీకు నాకు లేవు. నా రాజ్యంలో అందరికీ సమానత్వం ఇస్తాను. దేశాన్ని పాలించే ఓడికైనా దేవురించి అడుక్కునే ఓడికైనా. నమస్కారం డాక్టర్ బాబు. నేను బాగానే ఉన్నాను. నేనే బాగా లేను. మీరు అందరికి మందులు ఇచ్చి బతికించేస్తా ఉంటే ఇంతకు ముందు డాక్టర్ మహారాజు రోజుకి ఇద్దరిని చంపేవాడు. నీ లెక్కలేంటో మాకు చెప్పు. అది తెలుసు కానీ లెక్కలు బొక్కలు తెలిసింది నీకు. అందుకే ఊరికి ప్రెసిడెంట్ చూడు. దాన్ని చూడు పంది. 500 ఇచ్చేస్తా. మనిషి అనిపోతేనే 300 ఇవ్వరు. పందికి 500. అందుకే నీకు అన్నం దొరకంది. నాకు ఆ లోటు లేదులే మహారాజా. నా వన్నన్ని సావు రూపంలో వస్తాను. దేవుని గుళ్ళో వచ్చిన పంది దీనికి కూడా ఎందుకురా? 200 తీసుకో. బాగా చెప్పారు. బేరవాడింది మీరు నేను కాదు. మీరు సత్యం నలుగురు మోసుకొస్తారు మరి దీన్ని కాటి కట్టుకురండి. 100 బొందాడతాను. పంచాయతీ సొమ్ము తీసుకో 300. అది మాట అంటే పెద్దిరెడ్డి గారు పద్ధతిగా చెప్పారు. మంచి సౌసత్వం మహారాజా. నేను వస్తా.
వెంట్రా వెళ్ళిపోతున్నావు. రేపొత్తాను, పంది జాగ్రత్త. పెద్దిరెడ్డి గారు ఇంట్లో దాచిపెట్టండి. ఏంట్రా ఎగతాలుగా ఉందా? పండగ మీకే కాదు నాకు ఉండాలి. అందరూ బాగానే ఉన్నారు, ముక్కులు గొడ్డలు ఎట్టుకుని. నేను ఎట్టుకోవాలంటే మొలగొడ్డ ఎప్పాలి, అప్పుడు మీరు ముక్కుల మీద గొడ్డలు కళ్ళ మీద ఎట్టుకోవాలి. ఇంతకీ ఏముంటావురా? 400 రూపాయి తక్కువైతే నాకు అస్సలు కెట్టదు. రుద్రస్వామి ఎవరో ఎవరో పిలుస్తున్నారు. దేవుడు బాబు వచ్చాడు. బాబు దండాలండి, దండాలు బాబా, దండాలు మహారాజా. గుడి దగ్గర గొడవ పెట్టడం తప్పు కదా. ఆ పంది నీయడానికి నువ్వెంత అడిగావు? అయ్యో బాబు, నేనేం అడిగానండి? దేవుడి పనికి డబ్బులు ఏంటండి? తామరి మొక్కను చూస్తే అబద్ధం ఆడలేనండి, అడిగానండి. వీళ్ళు ఎంత ఇస్తామన్నారు? 300 ఇస్తామన్నారండి. ఇందా ఈ 500 తీసుకో. అయ్యో బాబు దేనికండి, నాకు డబ్బులు ఎందుకండి? ఇలా రా, రారా, ఇలా చూడు. పండగ అందరికీ ఉండాలి. దేవుడు బాబు, ఈ నేల తల్లి ఊళ్ళో ఎవడ మాట ఏనడా? దేవుడి మాట తప్ప. మా దేవుడు బాబు రుణం తీరే కావు బాబు. మొత్తానికి మీరే గెలిచారు. మీరన్న 300 ఇప్పించారు. అబ్బా మళ్ళీ ఏమిట్రా, దేవుడు బాబు గారు ఇచ్చారు కదా. ఆయన ఇచ్చింది గుడికాడ నుంచి తీసేయడా? చాలు మాకు. మరి చెప్పరా, అట్టుకెళ్ళి దీన్ని పంచాయతీ ఆఫీస్ ముందు అడేస్తాను, అక్కడ చూసుకుందాం మన లెక్క. చిచి, నీ అంత నికృష్ణ ఎక్కడ చూడలేదురా. ఎలా చూస్తావు నువ్వు? పొట్టక ముందే సత్యా నీ అయ్యా. అబ్బా ఆపండి మీ యాదవ పంచాయతీ. మావయ్య ఆ డబ్బు తీసి ఇవ్వడం మొహాన కొట్టండి. వద్దు, కాళ్ళ మీద అడుద్దు మొఖాన కొడితే. ఏరివ్వడానికి నా కాళ్ళు ఎట్టుకోవాలి మీరు? ఇప్పుడు చేతిలో ఎట్టండి సరిపోతుంది. కానీరా చిన్న పందిని సంసారాన్ని లాగలేను రా బాబోయ్. దీని సావు నా సావుకు వచ్చింది. తొందరగా టిప్పినట్టు కోడుకోరు ఉందటే. అసలు మర్చిపోయినా నువ్వు? తెలిసే అడుగుతావు. ఎన్నాళ్ళు నువ్వు ఏమెట్టినా తిని బతికే ఉన్నాగా. మనిషిని అయితే ఎప్పుడూ సావనా. చివరికి ఇది కూడా దొంగసాటుగా నీ టిఫినియే తిని ఉంటది. సచ్చింది ఊరికి పేడ ఎప్పుడు ఎరగడవద్దు. కూతంత బాగా కాల్చు, నేను కూడా బాగా కాలుతాను. రేపు నువ్వు నా కాటికి వచ్చాక సచ్చినోడా ఎల్లట్టుకురారా. తాత నువ్వు చాలా మంచోడి కదా, నీకంత చెడ్డ పేరు ఎలా వచ్చింది? నువ్వే నాకు మంచి పేరు తేవాలరా మా నవడా. కాకిలాగా. ఏ కాకి? ఒక ఊళ్ళో ఒక ముసలి కాకి ఉండేది నాలాగా. అది అందరి మీద ఓషిదీనమ్మ కడుపు మాడా. దానికి చెడ్డ పేరు వచ్చేసాను. కొన్నాళ్ళకి తాతకాకి బాగా ముసలిదై సచ్చాక దాని బొడ్డకాకి పెద్దదైంది నాలాగా. అది పైన చెట్టు మీద కూర్చుని కింద మనిషి మీద వేసేదంట. ఏంటి రెట్ట? కాదు పుర్ర. ఏంటా నోరు తెరిచి పైకి చూస్తే అప్పుడు వేసేదంట రెట్ట నోట్లో. ఇదిగో ఇలాగే బండబూతి తిట్టేసేవారంట దాన్ని. ఈ బుడ్డకాకి చాలా దొంగ మొండా. దీనికంటే ఆ తాతకాకేనయో, అది చాలా మంచిది అనేవారంట. అదిగో అలాగే మంచి పేరు తేవాలరా మా నవడా నువ్వు. నాకు అర్థమైందా? నువ్వు నాకంటే ఎదవైతే తప్ప నాకు మంచి పేరు రాదు. ఇప్పుడు
ఇప్పుడు అర్థమైంది. బాబు ఎక్కడ్రా తాత నర్సమ్మవ్వ పోయిందా? నేను రుద్రస్వామి. ఏంట్రా చూస్తున్నావు? ఏడుపులేన పడితేను ఏమైందోనని. పోయింది నేను అనుకున్నావా? టీవీలో మంచి సినిమా వస్తుందిరా, శనగపప్పు దంచుకుంటున్నా, నాకు పళ్ళు లేవుగా. బాగా దంచుకుంటే చాలకుండా బతుకు. అలాగే ఉంటానే. తాత పోయిందా? లేదు, కొంచెం టైం పట్టుద్ది. ఇంకో 20 ఏళ్ళు అప్పటికి నేను సత్తాను. నా సరాస్తుల్లో ఇది కూడా నీకు రాసిచ్చేస్తాను, జాగ్రత్తగా కాల్చుకో. పద పంది సంగతి చూద్దాం.